పొత్తులకు టీడీపీ గుడ్ బై, ఒంటరి పోరుకే చంద్రబాబు నిర్ణయం. మారుతున్న కాలానికి అనుగుణంగా మనం కూడా మారాలి అంటుంటారు పెద్దలు. అలా మారితేనే మన మనుగడ సాధ్యమవుతుంది. మనుషుల వ్యక్తిగత జీవితాల నుంచి వారికి సుపరిపాలన అందించే రాజకీయ పార్టీల వరకు అందరికీ ఇది వర్తిస్తుంది. కొద్దికాలంగా రాష్ట్రంలో చోటు చేసుకుంటున్న సంఘటనలు, వివిధ రాజకీయ పార్టీలు స్పందిస్తున్న తీరును దగ్గర నుంచి పరిశీలిస్తున్న తెలుగుదేశం పార్టీ తనను తాను పరిశీలించుకుంటూ సందర్భానుసారంగా మార్పు చేర్పులకు సిద్ధమవుతోంది. 2019 వరకు ఉన్న ఒక రకమైన ఆలోచన తీరు నుంచి ప్రక్కకు మళ్ళుతోంది. రాష్ట్ర వ్యాప్తంగా, దేశవ్యాప్తంగా చోటు చేసుకుంటున్న పరిణామాలను పరిశీలించిన తరువాత తెలుగుదేశం పార్టీ ఒక నిర్ణయానికి వచ్చింది. పొత్తుల గురించి ఆరాటపడే బదులు ఒంటరిగానే పోటీ చేసి మన సత్తా నిరూపించుకుందామని, పార్టీ అగ్రనేతల నుంచి కార్యకర్తల వరకు అందరూ ఒంటరిగానే పోటీకి వెళతామంటూ ప్రకటనలు ఇస్తున్నారు. మొన్నటి వరకు జనసేన కూడా కలిసి రావాలి, అందరూ కలిసి ప్రభుత్వంపై పోరాడదామని చంద్రబాబు నాయుడు కూడా పిలుపునిచ్చారు. కానీ క్రమేణా పార్టీ ఆలోచన తీరులో సంస్థాగతమైన మార్పు వస్తోందన్నది సుస్పష్టం. కొన్నాళ్ల క్రితం జరిగిన కొన్ని రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ఫలితాలను పరిశీలించిన తరువాత టీడీపీ ఒక నిర్ణయానికి వచ్చిందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ప్రజలు మాత్రం ప్రభుత్వాన్ని మార్చాలి అని నిర్ణయం తీసుకుంటే ఎన్ని పార్టీలు పొత్తు పెట్టుకుని వెళ్లినా ప్రయోజనం ఉండదని తేలింది. ఇటువంటి పరిస్థితులు చోటు చేసుకుంటున్నప్పుడు పొత్తులపై అనవసరంగా మనల్ని మనం నష్టపరుచుకోవడం ఎందుకనే అభిప్రాయం ఆ పార్టీ శ్రేణుల్లో వ్యక్తమవుతోంది. పొత్తులు అన్న తర్వాత కొన్ని త్యాగాలుంటాయి, సీట్లు వదులుకోవాలి, వారు మాట్లాడే మాటలను కూడా భరించాల్సి ఉంటుంది. సహకరిస్తారా లేదా అనే అనుమానం వెన్నాడుతూనే ఉంటుంది. ఇవన్నీ మనకు అనవసరం అనే అభిప్రాయంలో టీడీపీ నేతలున్నారు. కేంద్రంలో 2014 బీజేపీ ప్రభుత్వం తెలుగుదేశం పార్టీ వల్లే ఏర్పడి జాతీయ స్థాయిలో బలపడిందని, అయినా అవన్నీ మర్చిపోయి తమపై బీజేపీ నేతలు విమర్శలు గుప్పిస్తున్నారనే విషయాన్ని గుర్తు చేస్తున్నారు. ఒకవేళ ప్రజలు తెలుగుదేశం పార్టీయే కావాలి, ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి చెందాలి అనుకుంటే ఓట్లన్నీ ఖచ్చితంగా టీడీపీకే పడతాయని, దీనికోసం ఇతరుల నుంచి మాటలు అనిపించుకోవడం, త్యాగాలు చేయడం వృధా ప్రయాస అనే అభిప్రాయానికి పార్టీ వచ్చిందని, ఇదే విషయాన్ని పార్టీ సీనియర్ నేతలు చంద్రబాబు దగ్గర ప్రస్తావించి ఆయనపై ఒత్తిడి తెస్తున్నట్లు తెలుస్తోంది. చివరకు చంద్రబాబు ఎటువంటి నిర్ణయం తీసుకుంటారో వేచి చూడాలి మరి.